welcome back to our channel Devinath Studio Art. ఈ రోజు మరో హెల్తీ రెసిపీ తో మీ ముందుకు వచ్చేసాం. ఈ రోజు మనం మేతి పరాటా ఎలా చేయాలో చూద్దాం. ఈ మెంతి కూరలో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా మంచిది. మేతిలో మనకి డైటరీ ఫైబర్ ఉంటుంది. డైటరీ ఫైబర్ ఉండడం వల్ల ఇది డయాబెటిస్ ని కంట్రోల్ లో ఉంచుతుంది. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్ ని కూడా తగ్గిస్తుంది. మెంతి కూరలో ఐరన్ ఉంటుంది. ఈ ఐరన్ ఉండడం వల్ల హెమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువగా ఉన్న వాళ్ళు మెంతి కూరని వాళ్ళ మీల్ లో ఇంక్లూడ్ చేసుకుంటే వాళ్ళకి చాలా మంచిది. అలాగే మెంతిలో మనకి ప్రోటీన్ కూడా ఉంటుంది. వెజిటేరియన్స్ కి ప్రోటీన్ నార్మల్ గా పల్సెస్ నుంచి ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ మెంతి కూరని కూడా వాళ్ళ మీల్ లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి చాలా మంచిది. మెంతాకులో విటమిన్ కే అండ్ విటమిన్ సి ఉండడం వల్ల ఇది మన బోన్ మెటబాలిజం ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే నేను ఈ పరాటాలు గోధుమ పిండితో చేస్తున్నాను. ఈ గోధుమ పిండిలో కూడా డైటరీ ఫైబర్ ఉంటుంది. అలాగే రైస్ తో పోల్చుకుంటే గోధుమల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అందుకని మనం పుల్కాలు లేకపోతే చపాతీలు ఇలాంటివి తిన్నప్పుడు త్వరగా మన కడుపు ఫుల్ అయిపోతుంది. అలాగే మనకి ఆకలి లేకుండా కూడా ఉంటుంది. ఎందుకంటే అది డైజెస్ట్ అవడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అన్నమాట. అందుకని చపాతీలు పుల్కాలు ఇలాంటివి తీసుకుంటే డైట్ చేసే వాళ్ళకి చాలా మంచిది. గోధుమల్లో కూడా మనకి డైటరీ ఫైబరే కాకుండా ఐరన్, కాల్షియం, విటమిన్స్ అండ్ చాలా న్యూట్రియన్స్ కూడా ఉంటాయి. ఈ పరాటాల్లో నేను శనగపిండిని కూడా యూజ్ చేస్తున్నాను. ఈ శనగపిండిలో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. యాక్చువల్ గా చెప్పాలంటే మన ఈ గోధుమ పిండి కన్నా కూడా ఈ శనగపిండి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఐరన్, పొటాషియం, మెగ్నీషియం ఇవన్నీ కూడా ఉంటాయి. మెగ్నీషియం ఉండడం వల్ల మన హెయిర్ గ్రోత్ కి అలాగే స్కిన్ కి కూడా చాలా మంచిది అనమాట. స్కిన్ కూడా బాగా గ్లో అవుతూ ఉంటుంది. ఈ శనగపిండిలో మనకి గ్లూటెన్ ఉండదు. అందుకని ఇది మన ఫ్యాట్స్ ని రెడ్యూస్ చేసుకోవడానికి అలాగే డయాబెటిస్ ని కంట్రోల్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. హెల్దీ డైట్ ని ప్రిఫర్ చేసే వాళ్ళు ఈ శనగపిండిని కూడా వాళ్ళ మీల్ లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి చాలా మంచిది. ఈ పరాటాల్లో నేను జీలకర్రను కూడా వేస్తున్నాను. ఈ జీలకర్ర వేయడం వల్ల డైజెషన్ కి బాగా యూజ్ అవుతుంది. అలాగే మన బ్లడ్ షుగర్ ని కూడా కంట్రోల్ లో ఉంచుతుంది. మనం మార్నింగ్ లేచిన వెంటనే హాట్ వాటర్ లో ఈ జీలకర్రని వేసి మరిగించి ఆ వాటర్ ని కనుక మనం తీసుకుంటే అది ఫ్యాట్ లాస్ కి బాగా యూజ్ అవుతుంది. అలాగే హార్మోనల్ ఇంబాలెన్సెస్ ని కూడా బాగా తగ్గిస్తుంది. ఈ పరాటాల్లో నేను కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. పసుపు మన ఇండియన్ కిచెన్ లో ఉండే ఒక మెడిసినల్ హెర్బ్ అన్నమాట. అలాగే ఇది మనకి నాచురల్ గా ఉండే ఒక యాంటీ బ్యాక్టీరియల్. ఇది మనకి చాలా మంచిది. ఎప్పుడైనా మన చెయ్యి కనుక పోసుకుని బ్లీడ్ అవుతున్నట్టయితే దాని మీద కొంచెం ఈ పసుపు వేస్తే మన బ్లడ్ కూడా క్లాట్ అవుతుంది. ఈ పరాటాలు నేను నెయ్యితో కాలుస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే మీరు ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. కానీ ఆయిల్ కన్నా ఈ నెయ్యి వాడితే చాలా మంచిది. నెయ్యి నార్మల్ గా ఈ డైట్ చేసే వాళ్ళు మంచిది కాదేమో అని అనుకుంటూ ఉంటారు. బట్ రోజుకి ఒక 2-3 టీ స్పూన్స్ కనుక మనం తీసుకుంటే అది చాలా మంచిది. ఎందుకు అంటే మనం తిన్న ఫుడ్ ని డైజెస్ట్ చేసి అందులో ఉన్న న్యూట్రియన్స్ అన్నింటిని మన బాడీ అబ్జార్బ్ చేసుకోవడానికి ఈ ఘీ బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ప్రిఫరబుల్లీ ఆవు నెయ్యిని వాడితే చాలా మంచిది. అలాగే నేను అన్ని రెసిపీస్ లో కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు పింక్ సాల్ట్ ఎక్కువగా వాడతాను. ఈ పింక్ సాల్ట్ బెనిఫిట్స్ కావాలి అనుకుంటే రాగి మాల్ట్ రెసిపీ చూడండి. అండ్ అలాగే దీన్నే సేంద నమ్మక్ లేదా సైంధవలం అని కూడా అంటారు. ముందుగా మెంతికూర పరాటాలు చేయడం కోసం మెంతికూరని 2-3 సార్లు బాగా కడిగి వీడియోలో చూపిస్తున్నట్టు ఒకసారి చాప్ చేసుకుని పక్కన ఉంచుకోండి. మరీ సన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు. రఫ్గా చాప్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 3 కప్పుల గోధుమ పిండి, 1 కప్పు శనగపిండి, మనం తరిగి పెట్టుకున్న మెంతికూర, పసుపు 1 టీ స్పూను, జీలకర్ర 1 పెద్ద చెంచా వేసుకోండి. ఉప్పు మీ రుచికి సరిపడా వేసుకోండి. కారం నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. నేను ఇక్కడ కాశ్మీరీ చిల్లీ పౌడర్ యూజ్ చేశాను. మొత్తం అంతా బాగా ఒకసారి కలుపుకుని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టు మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత 1 చెంచా నెయ్యి వేసుకుని మళ్ళీ బాగా మద్దనా చేసుకోండి. ఇలా పిండిని బాగా కలుపుకుని మూత పెట్టి కనీసం 15 నిమిషాల పాటు ఈ పిండిని పక్కనుంచుకోండి. 15 నిమిషాల తర్వాత చిన్న చిన్న బాల్స్ వీడియోలో చూపించినట్టు చేసుకుని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక బాల్ని తీసుకుని దాన్ని చపాతీలాగా రోల్ చేసుకోండి.
అవసరమైతే కొంచెం మధ్య మధ్యలో పొడి పిండి కూడా వేసుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకోండి। అండ్ మీకు పర్ఫెక్ట్ రౌండ్ షేప్ కావాలి అనుకుంటే మీరు ఒక ఏదైనా ఒక డబ్బా మూతని యూస్ చేసి దాంతో మీరు ఈ చపాతీని కట్ చేసుకుంటే మీకు చపాతీలు చాలా రౌండ్ గా వస్తాయి। పెనం వేడెక్కిన తర్వాత మనం చేసుకున్న ఈ పరాటాని వేసి రెండు వైపులా చపాతీ బాగా కాలిన తర్వాత నేను ఇక్కడ నెయ్యిలోని చెంచాని ముంచి చపాతీ మీద ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను। మీకు కావాలి అనుకుంటే మీరు నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకొని కూడా కాల్చుకోవచ్చు। అంతే మన మేతి పరాటాలు రెడీ అయిపోయి। మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। మీలో మనకి ఎవరైనా డైట్ చేస్తున్నట్లయితే మీరు ఇలాంటి పరాటాలు లేకపోతే పుల్కాలు తింటున్నప్పుడు వాటితో పాటు క్యారెట్ అండ్ కీరా ఆర్ ఆనియన్ సలాడ్ ని తీసుకుంటే మీ కడుపు కూడా త్వరగా ఫిల్ అయిపోతుంది అండ్ అలాగే మనం కొంచెం తక్కువ తింటాం కూడా। అండ్ అలాగే వేడి చేయకుండా ఉండడం కోసం తప్పకుండా మజ్జిగ మాత్రం తీసుకోండి నైట్ టైం। వీలైనంత వరకు పెరుగును అవాయిడ్ చేస్తే చాలా మంచిది। చూసారు కదా ఈ మేతి పరాటా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మర్చిపోకుండా ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి। అండ్ నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ కావాలంటే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దేవినాథ్ స్టూడియో అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే కీప్ స్మైలింగ్ అండ్ మేక్ అదర్స్ స్మైల్ బై బై।